సినిమాల గురించి కాకుండా ఏపీ అభివృద్ధి గురించి రాజకీయ నాయకులు మాట్లాడితే బాగుంటుందంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాటల తూటాలు పేలుతున్నాయి. వాల్తేరు వేరయ్య 200 రోజు ఫంక్షన్ లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రో సినిమా గురించి మాట్లాడటం మానేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. సినిమా విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నారంటూ నిలదీస్తూనే ఏపీ అభివృద్ధిపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఇక నేతలు సినిమాల గురించి కాకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలని హితవు పలికారు చిరంజీవి. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలనటం ద్వారా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై చేస్తున్నటువంటి ఆరోపణలకు చిరంజీవి మద్దతిచ్చినట్టయింది. చిరంజీవి వ్యాఖ్యలపై ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేతలు వరుసపెట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. ప్రభుత్వానికి సలహా ఇచ్చే కన్నా ముందు ఇంట్లో వాళ్ళకి సూచన చేస్తే బాగుంటుందని చురకలంటిస్తున్నారు. మొదలుపెట్టింది ఎవరో తెలుసుకుని చిరంజీవి మాట్లాడితే బాగుంటుందని ఫైర్ అయ్యారు. అసలు పంచాయతీ మొదలుపెట్టింది చిరంజీవి తమ్ముడని ఎంపీ నందిగాం సురేష్ ట్వీట్ చేశారు. సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి, రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి. నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని. అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి కానీ కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారు అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి రెమ్యునరేషన్ ఎంత, చిరంజీవి గారికి రెమ్యునరేషన్ ఎంత, రామ్ చరణ్ గారికి రెమ్యునరేషన్ ఎంత, జూనియర్ ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత, మహేష్ బాబు గారికి రెమ్యునరేషన్ ఎంత అని ఎవరన్నా అడిగాడా? ఇదే చెప్తున్నా కదా, గిల్లినప్పుడు గిల్లుతారు. సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు? ఎవరు ఎవరు పిచ్చుకే ఎవరు బ్రహ్మాస్తం. సినీ పరిశ్రమ పిచ్చుకే నా ఉద్దేశమా నాకు తెలీదు, ఐ డోంట్ నో. చిరంజీవి గారి ఉద్దేశం సినిమా పరిశ్రమ పిచ్చుకి లాంటిది, దానిపై బ్రహ్మాస్తం ఇది అంటున్నారా? సినిమా ఆయన పిచ్చుకని ఒప్పుకున్నాడు ఆయన, నాకేది తెలీదు. అసలు ఎందుకు దేని గురించి ఎందుకు దాని గురించి నేను మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడో ఏ ఆలోచన ఏటో దాని బ్యాక్గ్రౌండ్ ఏటో దాని కవిత్వం ఏటో ఐ డోంట్ నో. వారి తమ్ముడు మంచివాడని చెప్పని ఆయన అనుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఫస్ట్, సెకండ్ ఏంటంటే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ప్రత్యేక హోదా గురించి వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడాడు, నెంబర్ 1లో ఏం మాట్లాడాడు, నెంబర్ 2లో ఏం మాట్లాడాడు, నెంబర్ 3లో ఏం మాట్లాడాడు మనకు తెలుసు. సినీ పరిశ్రమ నుంచి ప్రతినిధిగా వచ్చి ఈ ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా ఉన్నాడు, సినీ పరిశ్రమకి అండగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడారు కదా, దాన్ని కూడా తీసుకోవాలిగా పరిగణలోకి. కాబట్టి సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు సీరియస్గా అయితే మేము తీసుకోవట్లేదు.